హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ ప్రియా మన ఏమో ముచ్చట్లకి స్వాగతం ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే చాలా రోజులైంది కదండి మిమ్మల్ని అందరినీ కలిసి సో ఈరోజు ఏంటంటే ఉగాది స్పెషల్ కదండి ఈరోజైతే మేము ముందుకి ఆరాధ్య అరవిందని అయితే తీసుకొచ్చాను మన వీడియోలోకి మీకు అని చెప్పి పిల్లలు అయితే పెద్దవాళ్ళు అయ్యారండి చూస్తున్నారా ఫిఫ్త్ మంత్ అయితే వచ్చిందనమాట ఇద్దరికి సో మార్నింగే చక్కగా స్నానాలన్నీ అయిపోయి పిల్లలకి పూజ కూడా అయిపోయిందండి మాది సో అయితే మేము ఎలా చేసుకున్నాం ఏంటి ముందు రోజు నుంచి ప్రిపరేషన్స్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను సో రండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా అందరికీ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి మంచిగా అందరూ పూజలు అయితే చేసుకుని ఉంటారు కదా మా పూజలు కూడా బ్రహ్మాండంగా అయ్యాయి అనమాట సో అవన్నీ కూడా మీకు ఒకసారి షేర్ చేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సో ముందు రోజు ఈవినింగే చూడండి గుమ్మం అయితే ఇలా ఉంటదన్నమాట అనమాట పైన రాధా మనోహరం మొక్క అయితే ఉందనమాట చాలా ఏపీగా పెరిగిపోయింది అవన్నీ కూడా ఆకులు రాలిపోతా ఉంటాయి చూస్తున్నారా ఆకులన్నీ కూడా ఇలాగా క్లీన్ చేసేసుకొని ఇంకా అన్నీ కొంచెం లైజాల్ సర్ఫ్ ఇవన్నీ వేసి చక్కగా మెట్లు ఇవన్నీ కడిగేసుకొని ముగ్గులు వేద్దామని చెప్పి రెడీ చేస్తాం అనమాట అలాగే ఇది ఇటుపక్క ద్వారం అండి ఇది కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని ముగ్గులు వేసుకోవాలని చెప్పి అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట అలాగే ముందు రోజే నేను తులసమ్ కూడా చూసారా ఇలా ఉంది కదా సో ఇవన్నీ కూడా మనం చక్కగా నీట్గా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటే మనకి మరుసటి రోజుకి చాలా టైం కలిసి వస్తుందండి పని కూడా త్వరగా అయిపోతుంది ఎందుకంటే ప్రసాదాలు అవన్నీ చేసుకోవాలి కాబట్టి పని అయితే తొందరగా అయిపోతుంది అనమాట అయితే నేను దేవుడి గదిలోకి అయితే వచ్చాను చూస్తున్నారా పువ్వులు అయితే ఇలా వాడిపోయి ఉన్నాయి ఈవినింగ్ టైంకి ఇంకా సో ఇంకా దీపం అనేది కొండెక్కింది కాబట్టి పువ్వులు అనేవి కూడా ఇప్పుడే అన్నీ రెడీ చేసుకుందాం అని చెప్పి ఇంకా అవన్నీ తోమేసుకుందాం కదా సామాన్ అని చెప్పి అన్నీ తీసేసాము సో చూస్తున్నారు కదండి ఇదంతా ముందు రోజు ప్రాసెస్ అనమాట ఇదంతా కూడా సో ఇక్కడ చూస్తున్నది ఉగాది శుభాకాంక్ష అనేది మన భార్గవి మన పిల్లలు హెల్ప్ చేశారండి ముగ్గు వేయడానికి గుమ్మం చూసారా ఎంత నిండుగా నీట్గా ఉందో ఒక్క ఆకు కూడా రాలేదు మార్నింగ్ మళ్ళీ ఆకులన్నీ పడిపోతాయి అనమాట ఈవినింగ్ ఇంకా ఎయిట్ అయ్యేటప్పటికి ఇలా వచ్చింది అనమాట ఎంత నీట్గా ఇలా చేసుకుంటే మనకి మరుసటి రోజుకి చాలా పని తేలికైపోతుందనమాట మనకి బయట గుమ్మం కూడా చాలా నీట్గా ఉంటుంది సో అందుకే కొత్త సంవత్సరం కదండి మనం న్యూ ఇయర్ ఎలాగైతే చేసుకుంటామో మన తెలుగువారి నూతన సంవత్సరం ఇదేనండి అందుకే చక్కగా రంగులతో ముగ్గులు వేసి ఇలాగా శుభాకాంక్షలు అనేది తెలుపుతాం అనమాట అందరికీ కూడా సో మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారండి ఇది చక్కగా పసుపు రాసి ముగ్గులు పెట్టుకొని దానికి బొట్లు అండి బియ్యం పిండితోని కుంకుమతో బొట్లులా పెట్టుకొని గౌరమ్మని రెడీ చేసుకొని తులసమ్మ దగ్గర అటు ఇటు పెడతాను అనమాట సో చక్కగా మనకి మార్నింగ్ పూజ టైంకి ప్రశాంతంగా ఉంటుంది మన పూజ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఓకేనా సో మన తులసమ్మ అలాగే గౌరమ్మకి కూడా పూజ అనేది ఇలా అయిపోయింది అనమాట ఇంకా మనం మందిరంలోకి వద్దాము మందిరంలో కూడా చక్కగా రంగులతో ముగ్గులైతే వేసుకున్నాము చూస్తున్నారా చక్కగా నిండుగా పువ్వులు అండి మన గార్డెన్లో పువ్వులు అనమాట ఇవన్నీ కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇన్ని పువ్వులతో పూజ చేసుకుంటే అయితే ఈరోజు ప్రసాదం ఏంటంటే మన షడ్రుచులతో ప్రసాదం అయితే ఎలాగో చేసుకుంటాం దాంతోపాటు కొంచెం పరమాన్నం కొంచెం పులిహోర కొంచెం ఇంట్లో పళ్ళు స్వీట్లు ఉంటాయి కదండీ అవన్నీ కూడా నైవేద్యంగా సమర్పించుకొని అందరం కలిసి చక్కగా పూజలు అయితే చేసుకున్నాం చూస్తున్నారా ఎంత బాగుందో ఇలా మనం నిండుగా పువ్వులతో డెకరేషన్ చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకుంటే మందిరం అంతా కలకల్లాడుతూ ఉంటుంది మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఉంటాయండి చక్కగా మనం పూజ అనేది ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట మా మందిరంలోకి రాగానే ఆ ప్రశాంతతీత నాకు దొరుకుతుంది ఎప్పుడు కూడా ఇంకా ఇంకో హడావిడి అండి మీకు చెప్పడం మర్చిపోయాను పిల్లలకి ఫిఫ్త్ మంత్ వచ్చిందని చెప్పాను కదా సో ఇది చూస్తున్నారు కదండి ఉగాది థీమ్ అనమాట పిల్లలకి ఫిఫ్త్ మంత్ వచ్చిందని చెప్పాను కదా ఇంట్లో కొన్ని మామిడికాయలు ఉన్నాయి అలాగే ఏవో మనం క్రాఫ్ట్ రూమ్లో ఏవో సామాన్లు దొరుకుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడు దాంతో ఏవో చిన్న చెట్లు అవి రెడీ చేసి కొంచెం కలర్ఫుల్గా ఇలా డెకరేట్ చేసాం అనమాట థీమ్ అనేది ఇలా రెడీ చేసాము ఆ హడావిడి ఆ కష్టాలు చూస్తున్నారు కదా నిజంగా వీళ్ళకి ఫోటోషూట్ అంటే తలప్రాణం తోక్కు వచ్చేస్తుంది అనమాట మాకైతే కానీ చక్కగా వింటారండి పిల్లలిద్దరూ కూడా అని సో ఇవన్నీ మనకి తీపు గుర్తులండి మనం పెద్ద అయిన తర్వాత పిల్లలకు చూపించడానికి కూడా మెమరీస్ అనేది చాలా చక్కగా ఉంటాయన్నమాట సో ఫిఫ్త్ మంత్ థీమ్ అనేది ఇలా అయింది సో ఎవ్రీ మంత్ థీమ్ అనేది ఏదో చేస్తున్నాము కానీ మీకు ఏం షేర్ చేయలేకపోయాను సో ఉగాది సందర్భంగా ఈ ఫిఫ్త్ మంత్ థీమ్ అనేది మీ ముందుకు ఇలా వచ్చిందనమాట ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరవింద్ అయితే చెట్టుకున్న కాయలు అన్నీ పీక్ పడేసేటనమాట చూస్తున్నారు కదా హడావిడిగా మా అయితే ఇలా ఉన్నదండి ఇంకా మధ్యాహ్నం అయితే అయ్యిందండి థీమ్ అంతా అయిపోయింది పూజ కూడా ప్రశాంతంగా అయిపోయింది అందరం చక్క ధనం పెట్టుకున్నాం అలాగే మధ్యాహ్నం అండి సో ఇలా ప్రేయర్ అయితే చేస్తారండి మన పిల్లలు చూస్తున్నారా చక్కగా ప్రేయర్ చేసే తింటారండి భోజనం అవ్వచ్చు మార్నింగ్ టిఫిన్ అవ్వచ్చు నైట్ డిన్నర్ అవ్వచ్చు ప్రేయర్ చేయిందే ఇంట్లోనే కాదండి బయటికి వెళ్ళినా సరే మన పిల్లలు ఎక్కడున్నా సరే వాళ్ళు సిగ్గుపడకుండా చక్కగా ప్రేయర్ చేసి తింటారు అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే చూసిన వాళ్ళకు కూడా చిన్న ఆనందం అండి అమ్మ చక్కగా పిల్లలు ఇలా మంచిగా ప్రేయర్ చేసుకొని తింటున్నారంటే అదొక సంతోషం కదా ఏ తల్లిదండ్రులకైనా చక్కగా చేస్తారు ప్రేరు అది కూడా మీరు చూసి చక్కగా ఎంజాయ్ చేసి మరి ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే అయిందండి అయితే ఒక వన్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నారు ఇంకా ఆడుకుందామని బయటకు వచ్చారనమాట పిల్లలందరూ కూడా సో నేను కూడా ఏదో హార్వెస్ట్ చేద్దాం ఉగాది కదా మనకి కొత్త సంవత్సరం నాడు హార్వెస్ట్తో మొదలు పెడితే మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో హార్వెస్ట్ ఉంటుందని ఒక మంచి ఉద్దేశంతో హార్వెస్ట్ చేద్దామని కిందకు అనమాట ఆరంభం తీసుకొని సో పిల్లలు ఆడతామంటే నేను కూడా వాళ్ళతో పాటు ఆడాను అయితే ఆరాధ్య ఆడమని వాళ్ళందరూ కూడా కంపెల్ చేశారనమాట సో ఆరాధ్య నేను కూడా వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరు ఏంటని ఆట అయితే ఆడాము సో ఆరమ్మ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఆవులతో బాగా ఆడుతుందండి మలియతో బాగా ఆడుతుంది మా ఆరమ్మ అయితే సో పిల్లలందరూ కూడా చక్కగా ఆడుకొని ఒక అరగంటతో గడిపి నేను ఆరమ్మను తీసుకొని హార్వెస్ట్లోకి వెళ్ళిపోయాను అనమాట సో హార్వెస్ట్ వీడియో అనేది నేను ఎస్సీహెచ్ గార్డెనింగ్ బ్లాగ్స్లో పెడతాను సో అది కూడా చక్కగా ఎంజాయ్ చేయండి మరి ఓకేనా సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ వచ్చేటప్పటికి స్వీట్స్ ఉన్నాయండి లాడూని కొన్ని ఫ్రూట్స్ ఉంటే ఇచ్చేస్తాను అనమాట సో వాళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు నేనైతే హార్వెస్ట్లోకి వెళ్ళిపోయాను సో ఈరోజు మన వీడియో ఇదండి చక్కగా చూసి మీరు ఎంజాయ్ ఉంటారు మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం ఉగాది అనేది ఈ ఉగాది పండుగ సందర్భంగా మీ అందరికీ కూడా మంచి జరగాలి అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు మరి సెలవు తీసుకుంటానండి సమస్తలోక సూకినో భావంతి